प्रतिष्ठात्मक फोर्ब्स जाबिता नलगोंडा युवकुडु कोणम संदीप को स्थानम दक्किंदे। कृत्रिम मेध आधारंगा पनिचेसे मोबाइल ऐप रूपोंदिंचिनंदुकु ई अरुदैन गुर्तिंपु लभिंचिंदे। इतर देशालोनी वैद्युलु इच्चे सूचनलु सलहालनु ई ऐप रोगुल मातृभाषलोकी अनुवादिस्तुंदे। నల్గొండకు చెందిన కోణం శ్రీనివాస్ అనురాధ కొడుకు సందీప్ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు। ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషికి గుర్తింపు లభించింది। 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన 30 అండర్ 30 జాబితాలో సందీప్ పేరును చేర్చింది। ఈ నెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ రూపొందించినందుకు సందీప్కు ఈ గౌరవం దక్కింది। ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాలను అత్యంత స్పష్టంగా భద్రంగా రోగులకు ఈ యాప్ అందిస్తుంది। దాంతో పాటు వైద్య నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు రోగులు గుర్తుంచుకొని అర్థం చేసుకొని పాటించేలా ఈ యాప్ రూపకల్పన చేశారు। ఫోర్బ్స్ 30 అండర్ 30 నార్త్ అమెరికా హెల్త్ కేర్ లిస్టులో చోటు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది। మార్చ్ 2018 లో డాక్టర్ శివ్ రావ్ తో కలిసి అబ్రిడ్జ్ అనే హెల్త్ కేర్ కంపెనీని స్టార్ట్ చేశాము యుఎస్ లో। అబ్రిడ్జ్ ద్వారా డాక్టర్స్ పేషెంట్స్ కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ సూచనలు సలహాలు పేషెంట్స్ మర్చిపోకుండా గుర్తుంచుకోవడం కోసం, ఆ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంచుకొని అర్థం చేసుకోవడం కోసం, అర్థం చేసుకొని ఆచరించడం కోసం ఒక మొబైల్ యాప్ ని తయారు చేశాము। బాధితులు యాప్ ఆన్లైన్ లో అడిగిన వైద్య సంబంధిత సందేహాలకు సమాధానాలు ఇస్తారు, వైద్య నిపుణులతో అనుసంధానం చేస్తారు। 2018 లో డాక్టర్ శివరామ్ తో కలిసి అమెరికాలోని పిట్స్బర్గ్ లో అబ్రిడ్జ్ పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ సంస్థను స్థాపించారు సందీప్। వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు। పేషెంట్స్ డాక్టర్స్ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ తో క్రియేట్ చేయబడింది। లాస్ట్ 2.5 ఇయర్స్ గా డెవలప్ చేస్తూ ఈ అక్టోబర్ లో లాంచ్ చేశాము ఈ యాప్ ని। అలాగే కోవిడ్-19 కి సంబంధించి పేషెంట్స్ డాక్టర్స్ కి ఉపయోగపడడం కోసం ఒక టెలిఫోన్ బేస్డ్ సొల్యూషన్ కూడా రూపొందించడం జరిగింది। ఇది టీమ్ ఎఫర్ట్, మా కంపెనీలో అందరూ చాలా చాలా కష్టపడడం వలన ఈ మైల్ స్టోన్స్ రీచ్ అవడం సాధ్యమైంది। కడప జిల్లా ఇడుపులపాయ ఆర్జీయుకేటీ లో ఇంజనీరింగ్ చదివిన సందీప్ అమెరికాలోని కార్నెగీ మెలాన్ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు। పలు హెల్త్ కేర్ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు। క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే క్లినికల్ ట్రయల్ మ్యాచింగ్, పాక్షిక అంధత్వం కలవారికి ఉపయోగపడే యాప్, బయోమెట్రిక్ పద్ధతిలో క్యాన్సర్ పరీక్ష వంటివి ఆవిష్కరించారు। సందీప్ తండ్రి కోణం శ్రీనివాస్ కనగల్ మండలంలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు। ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడంతో సందీప్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। నార్త్ అమెరికా ఫోర్బ్స్ 30 అండర్ 30 కి లిస్ట్ కావడం అంటే అందులో ఎంపిక కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్। నా కొడుకు అనేటువంటి విషయం కాకుండా ఒక ఉన్నత శిఖరాలకు ప్రపంచ దేశాల యొక్క శిఖరాలపైన మన యొక్క దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఈ యొక్క జాబితాకు ఎంపిక కావడం నాకు ఎన్నో విధాలుగా చాలా ఆనందంగా ఉన్నది। ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదంటున్నారు సందీప్ తల్లి అనురాధ। అలాంటి ఘనత ఏ కొందరికో తప్ప అందరికీ దక్కదని చెప్తున్నారు। చాలా సంతోషంగా ఉంది, కఠోర శ్రమకు గుర్తింపు లభించినట్టు అనిపిస్తుంది। సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఫౌండేషన్ స్థాపించి అందరికీ సేవ చేస్తున్నాడు। మున్ముందు కూడా మా బాబు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను తల్లిగా। ఏడాది అమెరికాలో కోవిడ్-19 వైద్య సేవలు అందించే విషయంలో అబ్రిడ్జ్ యాప్ మంచి గుర్తింపు పొందిందని సందీప్ చెప్పారు। సందీప్ కోణం పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు। హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదువు వైపు ఆకర్షించేలా వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టులు చేపట్టామన్నారు సందీప్।